ప్రేమ యేసుని ప్రేమ బాగున్నారు కదా. ఈరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 4వ కీర్తన 5వ వచనం నుండి చదువుకుందాం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు నాయన. మరొకసారి నీ ప్రియమైన స్వరం ద్వారా మాతో మీరు మాట్లాడి మా జీవితాలకు నీ వెలుగును దయచేయండి. నీ వెలుగులో మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడైన దావీదు దేవునికి అర్పణలు మనం ఎలాగ ఇవ్వాలి, కానుకలు ఎలాగ ఇవ్వాలో చెప్తున్నాడు. అంటే మనం అన్యాయస్తులంగా ఉండి, క్రియలు లేని విశ్వాసంతో ఉండి, దేవుని వాక్యమును ప్రక్కన పెట్టి మన జీవితాల్లో మనం ఎంత సంపాదించినా ఆ సంపాదించిన దాంట్లో దేవునికి బలులుగా అర్పణలుగా మనం అర్పించినా అవి దేవునికి ఇష్టము కావు. దేవునికి కావాల్సింది ఏంటంటే నీతియుక్తమైన బలులు. ఏంటి, నీతిని పాటిస్తూ దేవుని వాక్యమే మనకి నీతిని కలగజేసేది, నీతిలో నడిపించేది. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మమంటే అదే మన నీతి అని మనం చెప్పుకుంటున్నాం. దేవుణ్ణి నమ్మటం అంటే దేవుని వాక్యమును నమ్మటమే, దేవుని వాక్యం చొప్పున బ్రతకడమే నీతి. కాబట్టి నీతి లేకుండా మనము దేవునికి సమర్పణ చేసే వాటిని దేవుడు ఇష్టపడడు. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోనే ఆదాము యొక్క ఇద్దరు కుమారులు కయేను హేబెలు దేవునికి అర్పణలు అర్పిస్తారు. అందులో కయేను అర్పణ దేవుడు స్వీకరించడు, హేబెలు అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. అప్పుడు కయ్యను చిన్నబుచ్చుకొని కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంటే దేవుడు అనే మాట ఏంటంటే, నువ్వు సత్క్రియలు చేసిన ఎళ్ళ తల ఎత్తుకోవా, అప్పుడు నీ బలులు కూడా నేను అంగీకరిస్తాను కదా అని కయ్యంతో చాలా చక్కగా దేవుడు మాట్లాడతాడు. అయినప్పటికీ కూడా దేవుని మీద కోపగించుకుని తన తమ్ముణ్ణి హత్య చేసి కయ్యను నరహంతకుడు అవుతాడు. చూసారా, నరహత్య పాపము, దేవునికి విరోధమైన కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే కయ్యను దిద్దుబాటు చేసుకోలేదు దేవుని మాటకు. ఈరోజున దేవుడు మనల్ని అనేక రీతులుగా హెచ్చరిస్తున్నా, అనీతి కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, క్రియలు చేస్తూ దేవునికి అర్పణ ఇవ్వాలి కాబట్టి మనం కానుకలు ఇస్తే సరిపోద్దని అనుకునే వారితో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీతియుక్తమైన బలులు సమర్పిస్తే, అది చిన్నదైనా కొద్దిగా అయినా సరే మనం నీతిగా సంపాదిస్తే అండి, అది దేవునికి ఇష్టమైనది. ఆ కానుకను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. చిన్న దాంట్లోంచే పెద్దవాటిని రప్పించగలిగిన దేవుడు మన దేవుడు. ఏంటి, కొంతమంది చేయకూడని వ్యాపారాలు క్రైస్తవులు చేస్తూ ఉంటుంటారు. సారా కొట్లు, బ్రాందీ షాపు, లేకపోతే సినిమా హాళ్ల పనులు, ఇంకా బీడీలు చుట్లు అమ్మే కిళ్ళి కొట్లు పెట్టుకొని జీవిస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. మనము దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం, మంచి వాటినే చేయాలని, మంచిగా జీవించాలని. మరి మనం చెప్తున్నప్పుడు ఇలాంటి వ్యాపారాలు చేస్తూ అందులో వచ్చే ధనాన్ని దేవునికి ఇస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు. కాబట్టి మన సంపాదన కొద్దిగానైనా సరే అది ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీతియుక్తమైన బలులు ప్రభుకి సమర్పిద్దాం. ఇంకా మనకి చెప్తున్న మాట ఏంటంటే, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. కొంతమంది దేవుని ఉపకారాలు పొందుతూనే దేవుని మీద సణుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. సణుకుడు అంటే దేవునికి చాలా అసహ్యం. ఎన్ని మేలులు దేవుడు చేసినా సరే మాకేం చేశాడులే అని పైకి అనకపోయినా మనసులో నొచ్చుకొని గొణుక్కునే వాళ్ళు చాలామంది లోకంలో ఉంటారు. ఏంటి, దేవునికి ఇష్టము కానివి సణుగుడు, గొణుకుడు. అలాగే దేవునికి ఇష్టమైంది కృతజ్ఞతలు కలిగిన హృదయం. భక్తుడైన దావీదును దేవుడు ఎందుకు దీవించాడంటే 103వ కీర్తనలో ఉంటుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఆయన్ని స్తుతించాలని
భక్తుడు చెప్తున్నాడు. నిజంగా రోజు ఆయనకు మనం మేలు చేస్తూనే ఉంటాడు. ఈరోజు మనం బ్రతుకున్నామంటేనే దేవుని కృప, సజీవులుగా ఉన్నామంటేనే దేవుని కృప, ఈరోజు తింటున్నామంటే, బట్టలు కట్టుకుంటున్నామంటే అది దేవుని కృప. ఇవన్నీ లేని వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు తన కృపతో మనల్ని ప్రేమించి ఏ రోజు కూడా మనల్ని పస్తు పెట్టకుండా పోషిస్తూ నడిపిస్తూ సంరక్షిస్తూ హృదయంలో శాంతినిస్తూ నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలే. కానీ దేవుడు ఏం చేశాడు అనే మాట, అలాంటి మనసే మనకు ఉండకుండా చూసుకోవాలని భక్తుడు చెప్తున్నాడు. మనం దీవెన పొందాలంటే మన హృదయంలోంచి వచ్చే కృతజ్ఞత స్తుతి దేవుని సన్నిధికి వెళ్ళి ఆశీర్వాదాలను పంపిస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు చేసే మేళ్ళను బట్టి స్తుతించండి, ఆయన ఆరాధించండి. ఏ పని చేసుకుంటున్నా దేవుడు కార్యాలను తలంచుకుంటూ ధ్యానం చేయండి. అంతేగాని దేవుడు మనకేం చేశాడు అని అనుకోవద్దు. దేవుడు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకో, ఆయన్ని స్తుతించు. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా బలంగా దీవిస్తాడు, ఇంకా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీతియుక్తమైన బలులు సమర్పించే విధముగా మేముండుటకు సహాయం చేయండి. సణుగుడు గుణుగుడు మా హృదయాల్లోంచి తీసివేసి కృతజ్ఞతాస్థుతులతో దయన నిన్ను ఆరాధించే కృప మాకు నిత్యము దయచేయమని, ఈ వాక్యము అందరిలో ఫలించి దీవెన పొందటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా అనేక మందికి కార్యక్రమాల్ని షేర్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు ఈ ఛానల్ని పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకపోతే, కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఆల్ అనే ఆ సింబల్ వచ్చినప్పుడు దాని మీద కూడా ప్రెస్ చేస్తే మా కార్యక్రమాలన్నీ మీకు వస్తాయి. ఆత్మ మీద ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనోహరి యొక్క జన్మదినం కాబట్టి దేవుడు యవనస్తురాలైన బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించి పలింపచేయనుగాక, మంచి ఆరోగ్యంతో ధ్యానంతో దేవుడు నింపునుగాక. అలాగే ఇంకా అనేక మంది ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా దేవుడు బ్లెస్ చేయనుగాక. ఆమేన్.